క్యాబినెట్ నేడు భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఏపీ మంత్రివర్గ సమావేశంలో దాదాపు 20 నుంచి 25 అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా సినిమా టికెట్లను ఆన్లైన్ విక్రయానికి సంబంధించి సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై చర్చిస్తారు. టీటీడీ బోర్డు 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో చట్ట సవరణకు సిద్దం చేసిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నారు. సాయంత్రం సీఎం జగన్ ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కూడా కలవనున్నారు. రాజ్ భవన్ కు వెళ్లి భేటీ కానున్నారు. నవంబర్ 1న రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వం వైఎస్సార్ జీవిత సాఫల్య వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను అందజేయనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని గవర్నర్ ను ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకం, దేవాదాయ భూముల లీజు, ఆ శాఖలో నిఘా విభాగం ఏర్పాటు వంటి వివిధ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని సమాచారం. వచ్చే నెల అసెంబ్లీ సమావేశాలపై కూడా నివేదించనున్నారు. ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ కేబినెట్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాంధీ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గాంధీ, ఈ రోజు ఉదయం 11 గంటలకు సెక్రటరియట్ లో కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఒక 20 అంశాలను కూడా ఎజెండా పెట్టారు. అందులో ముఖ్యమైన ఏదైతే గతంలో ఆన్లైన్ లో టికెట్లు విక్రయించేలా కూడా దానికి సంబంధించిన ఆర్డినెన్స్ ఉన్నాయో, ఆర్డినెన్స్ ఆమోదం కూడా తెలిపించిన అవకాశం ఉంది. అట్లాగే సినిమాటోగ్రఫీ చట్టానికి గవర్నర్ కూడా చూడన్న ఆర్డినెన్స్ కూడా ఇదే కేబినెట్ లో చర్చించి ఆమోదం కలుపుకున్నారు. దీనితో పాటు వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కూడా ఈ కేబినెట్ లో చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సిద్ధకాల సమావేశాలు, అలాగే నిర్వహణకు సంబంధించిన కూడా చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఇటీవల టీటీడీ లో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై హైకోర్టు ఉత్తర్వులు విడిపించాలని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దానిపైన ఏ రకంగా ముందుకు పోవాలి, ఒకవేళ అసెంబ్లీలో చర్చకు పెట్టి దాన్ని అసెంబ్లీలో ఆమోదింప చేయటం అనేది ఒక విధానం, లేకపోతే తదుపరిగా ఏం చేయాల్సి ఏం చేయాలనే దాని మీద కూడా చర్చించున్నారు. దీనికోసం అవసరమైతే కనుక చట్ట సవరణ కూడా చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ మంత్రివర్గంలో ఈరోజు చర్చ జరుగుతుంది. అలాగే ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి స్థలాలు దుకాణాలు లీజు అవసరం కూడా దేవాదాయ కూడా దేవాదాయ శాఖ చట్టాన్ని సవరణం చేసి ప్రస్తుతం కనుక ఎన్నో సంవత్సరాలుగా లీజుల పేరిట కొంతమంది ఆక్రమించుకుంటున్నారు, వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి కొంత లీజులు అని పెంచి గడువులు అన్ని కూడా మార్చాలని చెప్పి కూడా ప్రభుత్వం జరుగుతుంది. దీనికి సంబంధించి చర్చ కూడా జరుగుతుంది. అలాగే దేవాదాయ శాఖకు సంబంధించి ఎన్నో అవకాశాలు జరుగుతున్నటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దేవాదాయ శాఖకు ప్రత్యేకంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేయాలనే అంశం మీద కూడా ఈరోజు క్యాబినెట్ చర్చించనుంది. అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శాఖను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దాన్ని కూడా మంత్రులతో సీఎం చర్చించున్నారు. మంత్రులతో పాటు ప్రధానమైనటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే చీఫ్ సెక్రటరీతో పాటు కొన్ని విభాగాల సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ గాంధీ.